అంతర్ముఖానికి స్వాగతం. ఈ వారం మనం సినిమాల గురించి, సినిమా రచన గురించి, కథల గురించి, సినిమా కథల గురించి, దర్శకత్వం గురించి చర్చిద్దాం. నేను దాదాపు 30 సినిమాలకి స్క్రీన్ ప్లే, స్టోరీ, డైరెక్షన్ అని చేశాను. దర్శకుడిగా 8 ఫ్లాప్స్ ఇచ్చాను, రైటర్గా కొంత సక్సెస్ అయ్యాను. కాబట్టి నాకన్నా పెద్ద అనుభవం ఉన్నవాడు ఈ ఫీల్డ్లో ఇంకెవడు ఉండడు, ఎందుకంటే అంత గొప్ప ఫ్లాప్స్ ఇచ్చాను కాబట్టి. రైటర్గా ఫస్ట్ అనుకునేటప్పుడు ఈ రోజుల్లో ఒక రైటర్కి మా రోజుల్లో 25,000 ఇస్తే చాలా పెద్ద రైటర్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు కూడా ఇస్తున్నట్ట. కాబట్టి ఇది కూడా ఒక జీవనోపాధిగా మీకు అవుతుందేమో. దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ఆ టెక్నిక్స్ వీళ్ళంత తక్కువ టైంలో చర్చించడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్, మీరు సినిమా తీయాలనుకున్నా, సినిమాకి రచన చేయాలనుకున్నా, ఎందుకోసం రాస్తున్నారు అంటే ఆర్ట్ సినిమానా లేకపోతే కమర్షియల్ సినిమానా డిసైడ్ చేసుకోండి. కమర్షియల్ సినిమా అంటే ఎంత బ్యావర్స్గా ఉండాలి, కమర్షియల్ సినిమాలు కూడా మంచి సినిమాలు ఉన్నాయి, ఎలా ఉండాలి. ప్లేయింగ్ అండ్ ది రూడిమెంటరీస్ ఆఫ్ ది పబ్లిక్ అంటారు, అంటే మీ సినిమా చూసేవాళ్ళు ఎవరు, జీవితంలో టైంపాస్ కోసం చూసేవాళ్ళు, ఏం సాధించలేక ఒక హీరో సాధిస్తుంటే ఆనందించేవాళ్ళు, ఒక కాలేజీ అమ్మాయి ఒక గొప్ప అందగడ తన వచ్చి ప్రేమించాలనే కలర్లో సినిమా చూసేవాళ్ళు వీళ్ళే ఉంటారు. ఒక సినిమా వచ్చింది, చాలా బ్యావర్స్గాడు హీరో, ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు వెనకాల పడుతూ ఉంటాడు, అమ్మాయి చివరి వరకు నో ఉంటుంది, బిల్డింగ్స్ మీద దూకుతాడు, చచ్చిపోవడం ట్రై చేస్తాడు, చివరిలో ఎస్ ఉంటుంది, వీడు పోలీస్ ఆఫీసర్. ఇంతకన్నా దరిద్రమైన స్టోరీ ఎక్కడో ఉందా? 100 డేస్ పిక్చర్ ఇది, పిచ్చిగా ఆడేసింది. ఆ డైరెక్టర్ నెంబర్1 డైరెక్టర్ అయిపోయాడు. సో నువ్వు ఏం చెప్పినా సరే అద్భుతంగా చెప్పాలి, కన్విన్స్ చేస్తూ చెప్పాలి. నాకు చాలా నచ్చిన సినిమా ఇది, ఎందుకంటే ఇంత బ్రహ్మాండంగా పూలు పెట్టారు ఆ చెవుల్లో అని నువ్వు ప్రూవ్ చేసావు జనాలకి. తర్వాత అదే డైరెక్టరు చాలాసార్లు సినిమాకి ఆడియన్స్ చెవుల్లో పూలు పెట్టడం ఎలాగని టీవీ ఎపిసోడ్స్లో, టీవీలో, ఇంటర్వ్యూస్లో చాలా చెప్పాడు. ఐ లైక్ హిమ్ ఫర్ దట్ పర్పస్. సో నువ్వు ఏం చేస్తున్నావైనా, ఏం చేసినా సరే 2 2 6 అంటే మనస్ఫూర్తిగా నమ్మి 2 2 6 అనే సినిమా తీయి. ఇది ఫస్ట్ పాయింట్ అండి. రెండో పాయింట్ ఏంటంటే, సప్నం కా సౌదాగర్ అంటే కళలు అమ్మే బేహార్వి నువ్వు, ఒక వ్యాపారివి. ఆ కళలు పెర్ఫెక్ట్గా అమ్ము, ఎక్కడా ఇది కళ అని చెప్పొద్దు. నువ్వు ఫైట్ తీస్తే ఫైట్ పెర్ఫెక్ట్గా తీయి. మన రాజమౌళి అనుకుంటా, రాజమౌళి ఒక ఫైట్ తీస్తాడు ప్రభాస్ సినిమా, ఈ బాహుబలి కథ దాని ముందు సినిమా, ఆ ఫైట్ తీస్తుంటే ఎంతో ఎక్స్పీరియన్స్లో నాకే ఒళ్ళు గగ్గురు పొడిచింది. అంత పెర్ఫెక్ట్గా సౌండ్ మిక్స్ చేసుకుంటూ ఆ మూడ్లోకి వెళ్ళేటట్టు చెయ్యి. పోతే రియలిస్టిక్ సినిమాలు ఉంటాయి. మా భూమి నేనే చేశాను 2 3 సినిమాలు బిఎస్ నారాయణ గారితో, మృణాల్ సేన్తో కలిసి. అంటే మాకు ఈ సినిమా ఆడకపోయినా పర్లేదు, ఒక అవార్డు రావాలి, లేకపోతే కొంతమంది మేధావులైన జనం మెచ్చుకుంటే చాలు, ఆస్కార్ అవార్డు రావాలి. నీ పర్పస్ ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసుకో, ఎందుకోసం తీస్తున్నావు అని చెప్పి. లేదా అప్సెట్ సినిమా, అప్సెట్ సినిమా అంటే ఆ సినిమా వచ్చింది, అప్సెట్ సినిమా అంటారు దాన్ని. దానికన్నా ముందు దాదాపు 20 సంవత్సరాల క్రితం మేము ముత్యమంత ముద్దు అనే సినిమా తీసాం. దాంట్లో రాజేంద్ర ప్రసాద్ హీరో, ఇది సరిగ్గా ఆడలేదనుకుంటా, పినిచెట్టు రవిరాజు చేశాడు, ఇట్స్ ఓకే ఫిల్మ్, బట్ నాకు చాలా బాగా నచ్చిన ఫిల్మ్ ఇది. సో నువ్వు ఏ ఫిల్మ్ చేయదలుచుకున్నావో ఫస్ట్ కరెక్ట్గా ఉండు. ఇన్స్పిరేషన్ టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ ఫిల్మ్స్, అదర్ లాంగ్వేజ్ ఫిల్మ్స్ తప్పేం కాదండి, బట్ టేకింగ్ ఇన్స్పిరేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాపీయింగ్. నేను ఒక సినిమా తీశాను, మాకు డైరెక్టర్ ఉండేవాడు, సూపర్ డూపర్ ఫ్లాప్ ఈ సినిమా, మొన్నే తీసాం అది. ఆ సినిమాలో ప్రతిరోజు ఒక స్టోరీ చెప్పేవాడు డైరెక్టర్ వచ్చి. ఆ రోజు పొద్దున్న వీడియోల్లోనో సెల్ ఫోన్లోనో చూసిన సీన్స్ అన్నీ, ఏనుగులు వరుసగా నిలబడి ఉంటాయండి, 7 ఏనుగులు, హీరో ఈ చిన్న ఏనుగు మించి పరిగెత్తుకుంటూ పెద్ద ఏనుగు ఎక్కి హీరో విలన్ కొడతాడని చెప్పేవాడు. అదేదో ఇంగ్లీష్ సినిమా, జపనీస్ సినిమా, అది చూసి వచ్చి చెప్పేవాడు. చివరికి చేశాడు, 2 ఏనుగులు దొరికినాయి, చిన్న ఏనుగు ఎక్కి పెద్ద ఏనుగు ఎక్కి కొట్టాడు, పెద్ద ఫ్లాప్ అయింది. కాబట్టి చూసిందంతా పెట్టాలనేది కాపీయింగ్ అండి, అది పెట్టద్దు. ఇన్స్పిరేషన్, యూ హ్యావ్ టు గెట్ ఇన్స్పిరేషన్. ఉదాహరణ ఒక్కటి చెప్తాను, పెద్ద మాఫియా లీడర్ ఉన్నాడు, ఆ మాఫియా లీడర్కి 2 పెళ్ళాలు. చిన్న పెళ్ళం అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా ప్రేమ. ఆ చిన్న పెళ్ళానికి ఒక కొడుకు ఉన్నాడు, పెద్ద పెళ్ళం కొడుకు హీరో. ఈ హీరోకి పెళ్లి చేశాడు, లవ్ మ్యారేజ్. పెళ్లి చేసిన తర్వాత మాఫియా వాళ్ళందరూ కలిసి వీడిని మెంటల్గా డిస్టర్బ్ చేయాలని చెప్పి ఈ అమ్మాయిని తీసుకుని ఇటలీ వెళ్ళిపోయాడు, మాఫియా లీడర్ కాబట్టి ఇటలీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ హీరో ఫాదరు మెంటల్గా చాలా ఇదైపోతున్నాడు, ఎందుకంటే ఒత్తిడి ఎక్కువైపోతుంది మాఫియా నుంచి. అందువల్ల వీడు ఒక శపథం పూనాడు, ఇటలీ వెళ్ళి ఆ మాఫియా లీడర్ని చంపేసేసి తన భార్యను తను తెచ్చుకొని, ఆ సవితి కొడుకు ఉన్నాడు కదా వాడిని కూడా మంచివాడిని చేసి కాన్సెప్ట్, ఎందుకంటే సవితి కొడుకు ఆ మాఫియా లీడర్ విలన్ కలిసిపోయారు, వాడిని మంచి చేసి ఇలా చేసుకుంటూ వచ్చాడని చెప్పారు అనుకోండి, ఈ స్టోరీ నిజంగా మంచి స్టోరీ అవుతుంది. బట్ ఈ స్టోరీకి ఇన్స్పిరేషన్ రామాయణం, దశరథుడు. 3 పెళ్ళాల బదులు 2 పెళ్ళాలు చేశాను, సీతనెత్తుకుపోయాడు, రావణాసురుడు, విభీషణుడు, వాడిని కలిపి అని తీసుకొచ్చి. ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఉదాహరణకి బజరంగి భాయిజాన్ సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్, అది పసివాడి ప్రాణం.
ఇలాగ ఇన్స్పిరేషన్ పొందితే మాత్రం చాలా అద్భుతమైన స్టోరీస్ వస్తాయి. నెక్స్ట్ పాయింట్, స్టోరీ అయిపోయిన తర్వాత కొంచెం దర్శకత్వానికి వెళ్తే టేకింగ్ అనేది చాలా ముఖ్యం అండి. టేకింగ్ అంటే రీరికార్డింగ్కి నువ్వు ఎంత గ్యాప్లు ఇస్తున్నావు. రీరికార్డింగ్ మ్యూజిక్ స్పీక్స్ వెల్ బెటర్ దాన్ డైలాగ్స్. చాలామంది డైరెక్టర్లు డైలాగ్స్ అండ్ డైలాగ్స్ చాలా తక్కువ ఉండి మ్యూజిక్ ఎక్కువ ఉన్న కొద్దీ సినిమా హిట్ అవ్వడానికి చాలా స్కోప్ ఉందండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, డైరెక్టర్ కావాల్సిన ముఖ్యమైన లక్షణం, ఏ సీను ఎంతసేపు తీస్తున్నావు. కొంతమంది డైరెక్టర్లు, నేను ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లతో పనిచేసినట్లో కనీసం ఒక డైరెక్టర్ ఒకటే సీను 10 యాంగిల్స్లో తీసేవాడు. అంటే అతను కాన్ఫిడెన్స్ లేదనమాట, ఎడిటింగ్ రూమ్లో చూసుకుందాం అని చెప్పి ఇక్కడ పెట్టి కెమెరా, హీరోయిన్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ పెట్టి కెమెరా, మళ్ళీ అక్కడ పెట్టి కెమెరా, మళ్ళీ అక్కడ పెట్టి కెమెరా, 5 సీన్లు తీసి ఎడిటింగ్ రూమ్లో 7 ఫైన్లో డిస్కస్ చేసుకునేవాడు. ఇది హిట్ అయితే హిట్ అవ్వచ్చు, కానీ ఎంత డబ్బులు వేస్ట్, ఎంత టైం వేస్ట్, ఎంత ఎడిటింగ్ సెన్స్ లేని డైరెక్టర్లు ఎవరు సక్సెస్ అవ్వరండి. ఎడిటింగ్ సెన్స్ బాగా ఉన్న డైరెక్టర్ నాకు తెలిసినంతలో రాజ్ కపూర్. నేను 2 సినిమాలు డైరెక్ట్ చేశాను, 2 గంటల 8 నిమిషాలు వస్తుంది అని చెప్పాను మా అసిస్టెంట్ డైరెక్టర్. 2 గంటల 10 నిమిషాలు వచ్చింది, జస్ట్ 2 మినిట్స్ ఎక్స్ట్రా వచ్చింది. నేను ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, బట్ ఎడిటింగ్ సెన్స్, టైం సెన్స్ లేకుండా ఏ సినిమా తీయకూడదండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, హీరో లేకపోతే హీరోయిన్ ఫాదర్ చాలా విషాదంగా ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నాడు, కూతురు చచ్చిపోవడానికి రెడీగా ఉంది, 2వ కూతురు వెళ్ళాడు, ఇలాంటివి తీసేటప్పుడు టాప్ యాంగిల్లో తీయాలి. అంటే ఆడియన్స్ ఇలా చూసినట్టు ఫీలింగ్ ఉండాలి, నేను పై ఎత్తున ఉన్నాను, నువ్వు కింద ఎత్తున పాపం విషాదంలో ఉన్నావు అని. అదే విలన్ ఇంట్రడక్షను వాడివి చేసినప్పుడు లో యాంగిల్లో తీయాలి, అంటే వాడు పైనుంచి వస్తున్నాడు, అబ్బా ఈ విలన్ ఇట్లా వస్తున్నాడా. ఇవన్నీ చిన్న చిన్న టెక్నిక్స్ అండి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మధ్య వచ్చిన కొత్త డైరెక్టర్ సినిమా తీస్తూ ఉంటే ఏదో చేస్తున్నారు, మ్యాక్సిమం సజెషన్ షాటు ఓ క్లోజు, మళ్ళీ అటు క్లోజు ఓ సజెషన్ షాట్, ఇది కాదండి. సినిమా స్పీక్స్ బెటర్ దాన్ కాన్వర్జేషన్, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే, గ్యాప్స్ ఎంత ఇవ్వాలి. హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఏంటి, అసలు నువ్వు తీస్తున్నది డ్రామానా మెలో డ్రామానా, డ్రామా అంటే ఏమిటి, మెలో డ్రామా అంటే ఏమిటి. పండంటి కాపురం అనే సినిమా వచ్చింది, దాంట్లో ఎస్వి రంగారావు మనవడు చచ్చిపోతాడు, లేకపోతే బ్రదర్ కొడుకు చచ్చిపోతాడు, చిన్న చిన్న పిల్లలు ఆకలితో చచ్చిపోతారు, అప్పుడు వాళ్ళని పాతి పెట్టి మట్టి తీసి అట్లా వేస్తూ బతుకున్నంతకాలం నీ నోట్లో అన్నం పెట్టలేకపోయాను రా, ఇప్పుడు మన్నేస్తున్నావు అంటాడు ఎస్వి రంగారావు, చిప్పని నీళ్ళు దింపుతాయి కళ్ళల్లో, దీన్ని డ్రామా అంటారు. మెలో డ్రామా అంటే ఏంటంటే, ఒక సినిమాలో హీరో హీరోయిన్ కట్టేస్తూ ఉంటే ఒక నాగుపాము వెళ్ళి ఆ గంటకి చుట్టుకొని టాంగ్ 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 అని కొడుతూ ఉంటుంది, ఇంకొకటి హారతి కర్పూరం పెట్టుకొని ఓ తిప్పుతూ ఉంటాడు ఇట్లా పెట్టుకొని, దీని అంతా మెలో డ్రామా అంటారు. మెలో డ్రామా కూడా హిట్ అవుతుందండి, డ్రామా కూడా హిట్ అవుతుంది, కానీ డ్రామా చేయడం చాలా కష్టం అండి. మెలో డ్రామా చేయడం చాలా సులభం, ఫెయిల్ అవ్వడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి, నవ్వేస్తుంటారు జనం మెలో డ్రామా సరిగ్గా చేయలేకపోతే, ఇది గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ పాయింట్, చాలామంది ఆడియన్స్కి చాలామంది డైరెక్టర్లకి రైటర్స్కి తెలియని పాయింట్ ఏంటంటే, కథ వేరు, సీనిక్ ఆర్డర్ వేరు, స్క్రీన్ ప్లే వేరు, ఎడిటింగ్ వేరు. స్టోరీ అంటే ఇంత, లేకపోతే రామాయణం అనుకుంటే ఒక దశరథుడు ఉంటాడు, 3 పెళ్ళాలు, రాముడు, సీత, సీతను ఎత్తుకుపోతాడు, వెళ్ళి చంపేసి తీసుకొస్తాడు, స్టోరీ రైటర్ చెప్పేది ఇంతేనండి. దీని తర్వాత వచ్చేది స్క్రీన్ ప్లే రైటర్, లేకపోతే సీనిక్ ఆర్డర్ వేసిన తర్వాత ఏది వేయాలి. సాధారణంగా సీనిక్ ఆర్డర్, స్క్రీన్ ప్లే దగ్గర దగ్గరగా ఉంటాయి. దశరథ మహారాజు శ్రీరాముణ్ణి 14 సంవత్సరాలు అడవికి వెళ్ళాలి, ఇది సీను, ఇది స్టోరీ రైటర్ చెప్పాడు. స్క్రీన్ ప్లే రైటర్ ఏం చేస్తాడంటే, ఇది దశరథ మహారాజు రాముడి దగ్గరకు వచ్చి చెప్తున్నాడా, రాముణ్ణి తన దగ్గరే పిలిపించుకొని వెళ్ళి చెప్తున్నాడా, ఫస్ట్ పాయింట్. దశరథ మహారాజు ఈ పాయింట్ చెప్తున్నప్పుడు ఈ కోరిక కోరిన కైక పక్కన ఉందా లేదా, సీత ఉందా లేదా, రాముడి తల్లి కౌశల్య ఉందా లేదా, ఉంటే వాళ్ళ రియాక్షన్స్ ఏమిటి, ఈ డైలాగ్స్ రాస్తున్నప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా పట్టుకోవాలి, ఇది నెక్స్ట్ పాయింట్ అండి. థర్డ్ పాయింట్, ఆర్టిస్టులు ఎవరు. దశరథ మహారాజు ఏ కైకాల సత్యనారాయణ ఎవరో అయితే ఎక్కువ రాయొచ్చు, మంచి బాగా పండించవచ్చు, కొత్త యాక్టర్ అయితే అంత రాస్తే వేస్ట్ పోయి. ఈ సీత అనే అమ్మాయి ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అనుకోండి, లేకపోతే కౌశల్య ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అనుకోండి, ఆ అమ్మాయి మీద క్లోజప్లు పెడితే దరిద్రంగా ఉంటుంది. కాబట్టి ఎవరు ఆర్టిస్టులు, ఏ సీను ఎక్కడ రాయాలి, నెక్స్ట్ పాయింట్, ఎంతసేపు రాయాలి సీను, నువ్వు తీస్తున్నది రావణ సీత అపహరణమా, మొత్తం రామాయణమా. మొత్తం రామాయణంలో ఈ సీన్ మ్యాక్సిమం 1 మినిట్ కన్నా ఎక్కువ ఉండదు. అదే రావణాసురుడు సీత ఇది ఇలాంటిది అంతవరకే అనుకోండి, యుద్ధం లేదనుకోండి, అప్పుడు ఇది 10 నిమిషాలు రాయాలి. ఇది స్క్రీన్ ప్లే రైటర్ చేసేది. స్క్రీన్ ప్లే ఈజ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎంటైర్ ఫిల్మ్. చాలామంది దర్శకులు స్క్రీన్ ప్లే, కథ, ఎడిటింగ్, మ్యూజిక్, ఇంకా కావాలంటే ఫైట్స్ అన్నీ వేసుకుంటూ ఉంటారు. స్క్రీన్ ప్లే రైటర్ ఎప్పుడన్నా సినిమాకి లేకపోతే చాలా దరిద్రంగా ఉంటుందండి. స్క్రీన్ ప్లే రైటర్ అనేవాడు మొత్తం సినిమాను విజువలైజ్ చేయాలి. దీని తర్వాత వచ్చేది ఎడిటింగ్. ఎడిటింగ్ బాగాలేదండి, ఎడిటింగ్ బాగాలేదండి అంటారు. ఎడిటింగ్ బాగోపోవటం కాదండి, దర్శకుడు బాగోడు, స్క్రీన్ ప్లే రైటర్ బాగోడు. ఎడిటింగ్ చేసేది ఏమి ఉండదు, దాన్ని కట్ చేయటం ఎడిటర్ చేసేది. ఈ సీన్ తీసేసి, ఈ లెంగ్త్ తీసేసి. నేను
నువ్వు అని అనుకోండి, నేనుకి నువ్వుకి ఇంత గ్యాప్ ఉండాలా లేదని దర్శకుడు డిసైడ్ చేస్తాడు. దానికి ఎడిటర్కి ఏం సంబంధం ఉండదండి. సో ఎడిటింగ్ ఈజ్ ది ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ ఫిల్మ్. పోతే సీనిక్ ఆర్డర్ ఒక్కోసారి ఎడిటర్ బాగా తెలివైనవాడైతే ఈ సీన్ ఎక్కడొద్దు, అక్కడ పెట్టు, అక్కడ పెట్టు, ఇది మేము మనం ఒక సినిమా కన్నడ సినిమా తీసాం, దాంట్లో ఒక సీన్ మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా ముందుకు తీసుకొచ్చేసాము. ఎందుకంటే ఆ ఫ్లాష్ బ్యాక్లోనే ఉంది వెన్నెముక. ఫస్ట్ 5 మినిట్స్ బోర్ కొడితే సినిమా బోర్ కొడుతుందని ముందు ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ చేసి సినిమాలోకి వెళ్ళాం. ఇది బాగుంది కదా అన్నారు. ఇది డిసైడ్ చేయాల్సింది ఎడిటర్ తెలివైనవాడైతే ఎడిటరు, లేదంటే డైరెక్టర్ మాత్రం. అన్నిటికన్నా ఫైనల్గా ఏంటంటే ఇది ఒక తపస్సు. ఏ డైరెక్టర్ షుడ్ బి గుడ్ ఇన్ సెలెక్టింగ్ ది స్టోరీ. ఈ విషయంలో మాత్రం కోదండ రామారెడ్డికి చేతులు అయితే దండం పెడతాను. ఏదైనా స్టోరీ చెప్పగానే ఒక నేల టికెట్ క్లాస్లో విన్నట్టు విని బాగాలేదయా ఇంకేదైనా చెప్పు అనే ఒకటే మాట. స్టోరీ డిసైడ్ చేయడం అనేది డైరెక్టర్కి కావాల్సిన ఫస్ట్ పాయింట్. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ప్రతి కొత్త దర్శకుడు తన స్టోరీ పట్టుకోవచ్చు. తన స్టోరీ పట్టుకురావడంలో తప్పేం లేదు, కానీ కొంతకాలానికి ముందు చెప్పినట్టు రిజర్వాయర్ ఖాళీ అయిపోతుంది. దాని మీద నువ్వు ఎన్నో ఆశలు పెంచుకుంటావు. డైరెక్టర్ కావాల్సిన ఏకైక లక్షణం ఏంటంటే నువ్వు తీసిన సీన్ని నిర్దాక్షిణ్యంగా కత్తిరించే కెపాసిటీ ఉండటం. 2 గంటల సినిమా తీస్తే 1/2 గంట సినిమా తీసిపడేయటం. మొన్న సినిమా వచ్చింది సూపర్ డూపర్ హిట్ అని చెప్పని డీటెయిల్స్. చాలా పెద్దోడైపోయాడు ఆ డైరెక్టర్. దానికి కారణం నిర్మాత కూర్చొని 1/2 గంట సీను ఒక ఫుల్ క్యారెక్టర్ పెద్ద ఆర్టిస్ట్ వేశాడు, ఇది మొత్తం తీసేశాడు, ఆ సీన్స్ లేపేశాడు. అందువల్ల సినిమా కంపాక్ట్గా వచ్చి ఇప్పుడు సూపర్ హిట్ అవుతుంది. సో జాలి, దయ, కనికరం, ప్రేమ, అభిమానం నీ సీన్ల పట్ల పెంచుకోకు. ఈ ఓన్ స్టోరీస్ అయితే ఇది డిఫికల్టీ వస్తుంది. నువ్వు రాసిన స్టోరీకి ఒక స్క్రీన్ ప్లే రిటర్న్ పెట్టుకో. వాడు జడ్జిగా ఉంటాడు, సలహాలు ఇస్తూ ఉంటాడు, అంతిమ నిర్ణయం మాత్రం నీదే. దట్స్ వై యువర్ కాల్డ్ కెప్టెన్ ఆఫ్ ది షిప్. మ్యూజిక్ బాగుందా లేదా, ఎడిటింగ్ బాగుందా లేదా, కథ బాగుందా లేదా, అన్నీ డిసైడ్ చేసుకోవటమే డైరెక్టర్ పని తప్ప కట్ అండ్ ఓకే చెప్పడం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.